అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఆ వివరాలను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో నుంచి వృధాగా చూడండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. నేను మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే కోరుకుంటున్నాను. లైక్ చేసి నాకు సపోర్టింగ్ అనేది ఇవ్వండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో వార్డు వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్రెండ్స్, ఈ జిల్లాకు సంబంధించినటువంటి వివరాల తర్వాత మరొక జిల్లాకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలియజేస్తాను వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి. ఇంకా విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ విశాఖపట్నం అనే హెడ్డింగ్స్తో ఉన్నారు చూడగా. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి. అలాగే వార్డు వాలంటీర్ల ఎంపిక అనేసి ఉంది కదా సార్. పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే, ప్రభుత్వం ద్వారా అందించే వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల చింతకు తీసుకువెళ్ళుటకు, ఖాళీ అయిన వార్డు వాలంటీర్ల స్థానాలను భర్తీ చేయుటకు జీవీఎంసీ పరిధిలోని 8 జోన్లలో వాలంటీర్ల ఎంపిక కొరకు 1264 పోస్టులు హెచ్చుతగ్గులకు లోబడి అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు 8/2/2020 నుండి 17/2/2020 వరకు దరఖాస్తులు ఆహ్వానించడం అయినది. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో వార్డు వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారనమాట. అంటే పట్టణాలలో ఉన్నటువంటి వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ కోసం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే, ఖాళీ పోస్టులు 1264 ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఈ ఉద్యోగాల్ని విడుదల చేయడం జరిగింది. అలాగే 8 నుంచి 17 వరకు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక అర్హతలను చూద్దాం. అర్హతలు, దరఖాస్తుదారు 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండవలను. అంటే 10th class పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వార్డు వాలంటీర్గా ఏ జోన్ యందు పనిచేయాలని ఆశిస్తారో ఆ జోన్కు చెందిన వారై ఉండాలి. అలాగే 8/2/2020 నాటికి వయస్సు 18 సంవత్సరములు నిండిన వారై ఉండి 35 సంవత్సరములు దాటిన వారై ఉండాలి అనేసి ఇచ్చారు. ఎవరైతే 10th class పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మీ యొక్క వార్డులో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా పక్క వార్డుకి దరఖాస్తు చేసుకోవాలంటే కదా ఆ వార్డు నెంబర్ని మెన్షన్ చేయాలి అప్లికేషన్లో అనేసి ఇచ్చారనమాట. అలాగే 8/2020 నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యండి, 35 సంవత్సరాలకు లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే జోన్ను ఒక యూనిట్గా పరిగణించి ఆ జోన్ పరిధిలో వారిని ఆ జోన్ వార్డు వాలంటీర్లుగా ఎంపిక చేయబడతారు అనేసి ఇచ్చారు. ఇంకా దరఖాస్తు విధానం ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చేయి విధానం, జీవీఎంసీలోని జోన్ను ఒక యూనిట్గా పరిగణింపబడుతుంది కావున దరఖాస్తుదారుని నివాసం ఉన్న జోన్ యందు మాత్రమే అభ్యర్థిత్వం పరిగణించబడుతుంది. దరఖాస్తుదారుడు వారి నివాస జోనల్ కమిషనర్ వారి కార్యాలయం నందు దరఖాస్తు చేసుకునవలను. ఖాళీ దరఖాస్తులను సంబంధిత జోనల్ కార్యాలయం నందు పొందగలరు. తర్వాత వచ్చేసి దరఖాస్తుదారుడు దరఖాస్తుతో పాటు ఆధార్ నెంబర్, విద్యార్హతల ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం జతపరచవలను అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఫామ్ని ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క 10th class సర్టిఫికేట్ని జిరాక్స్ కాపీని పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ తోడుగా. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డుని జిరాక్స్ కాపీని పెట్టండి. అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్, బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎదిగిన వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని జతపరచాల్సింది ఉంటుంది. అలాగే మీ యొక్క నేటివిటీ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ని కూడా ఆ అప్లికేషన్కి జతపరచాల్సింది ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా. దానికి తోడుగా మీ యొక్క రేషన్ కార్డు ఉంటే కదా, మీకు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి రేషన్ కార్డు జిరాక్స్ కాపీని కూడా జతపరచాల్సింది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని కూడా గుర్తించుకొని, ఇక్కడ ఆ ఆప్షన్ అయితే ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు జిరాక్స్ కాపీని కూడా పెట్టండి అప్లికేషన్ తోడుగా. తర్వాత ఈ క్రింద తెలిపిన కాలనియతి ప్రకారం ఎంపిక ప్రక్రియను నిర్వహించబడను అనేసి ఇచ్చారు.
ఇక్కడ దరఖాస్తు స్వీకరణ అంటే అప్లికేషన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్వీకరిస్తారనేసి ఇచ్చారు. ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అనేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ పైన ఒక రకమైన నోటిఫికేషన్లో చిన్న మిస్టేక్ జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన వచ్చేసింది 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు దరఖాస్తులు ఆహ్వానించడం అనేసి ఇచ్చారు. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చారనమాట. మళ్ళీ తర్వాత 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు ఇక్కడ కింద వైపు ఉంచారు. అయితే ఏదైతేనే 10వ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఈ డేట్ నుంచి 10వ తారీఖు నుంచి ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. తర్వాత దరఖాస్తు పరిశీలన ఇవ్వడం జరిగింది. దరఖాస్తును మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ 19వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆ తర్వాత మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ, ఎవరైతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి ఇంటర్వ్యూని ఎప్పుడు నిర్వహిస్తారంటే కదా, 22వ నుంచి 25వ వరకు నిర్వహిస్తారనమాట. ఈ ఇంటర్వ్యూ ఈ డేట్లలో ఎప్పుడు ఉంటుంది అనేది మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వాలంటీర్ల ఎంపిక వివరణ తేదీ అంటే ఎవరైతే ఉద్యోగాలకి సెలెక్ట్ అవుతారో రిజల్ట్ వచ్చేసి 27వ తారీఖున విడుదల చేస్తారనమాట. అర్థమైంది కదా. 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 19 నుంచి 20వ తేదీ అంటే ఆ 2 రోజులు మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ని పరిశీలన చేస్తారు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూని వచ్చేసి 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చేసి 27వ తారీఖున విడుదల చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించి విశాఖపట్నం నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి వార్డు వాలంటీర్ల ఎంపిక నోటిఫికేషన్ వివరాలు అన్నమాట ఫ్రెండ్స్. విశాఖపట్నం నగరపాలక సంస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి, 1264 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి విజయనగరం జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ కోసం, ఇంతకుముందు వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు సంబంధించి వివరాలను తెలుసుకున్నాం విశాఖపట్నం సంబంధించి. ఇప్పుడు విజయనగరం జిల్లాలో పలు గ్రామాల్లో వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. వివరాలను చూసినట్లయితే లెక్క తేలింది అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. గ్రామ వాలంటీర్ల ఖాళీల భర్తీకి తెరలేచింది. గతంలో ఏర్పడిన ఖాళీలతో పాటు అదనంగా మంజూరైన పోస్టులను ఇందులో భాగంగా భర్తీ చేయనున్నారు. 2 రకాలుగా కలిపి 579 వాలంటీర్ల పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో 285 పాతవి, 294 పోస్ట్ 294 పోస్టులు అదనంగా మంజూరయ్యాయి. ఈ నెల 14లోగా ఎంపీడీఓలకు దరఖాస్తులు చేసుకోవాలి. 19న దరఖాస్తుల పరిశీలన నిర్వహిస్తారు. 22న మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను ఎంపీడీఓలు ఈ నెల 25న తమ కార్యాలయానికి డిపిఓకు అందజేయాలని జెడ్పీసీఈఓ వి వెంకటేశ్వరరావు న్యూస్ టుడేకు తెలిపారు. ఇది ఫ్రెండ్స్ ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలన్నమాట. మొత్తం 579 వాలంటీర్ ఉద్యోగాలు ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే పాతవి మిగిలిపోయినటువంటి పోస్టులు 285 ఉంటే కొత్తగా 294 పోస్టులను యాడ్ చేసి నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. ఈ ఉద్యోగాలకి ఈ నెల 14వ తారీఖులోగా ఎంపీడీఓలకు దరఖాస్తులు చేసుకోవాల్సింది ఉంటుంది. 14వ తారీఖులోపు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 19వ తారీఖున దరఖాస్తులను పరిశీలన చేస్తారనమాట. మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ని పరిశీలించి 22వ తారీఖు నుంచి మౌఖిక పరీక్షలు అంటే ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఎవరైతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నారో ఆ అభ్యర్థులకి 22వ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారనమాట. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను అంటే ఎవరైతే ఈ పోస్టులకు ఎంపిక అవుతారో ఆ ఎంపికైనటువంటి వాళ్ళ యొక్క రిజల్ట్ వచ్చేసి ఈ నెల 25వ తారీఖున విడుదల చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక మండలాల వారీగా ఖాళీ అదనంగా మంజూరైన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఏ మండలంలో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయనే వివరాలు ఇచ్చారు చూడండి. ఇక్కడ చాలా మండలాలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే బాడంగి మండలంలో వచ్చేసి 2 ఖాళీ పోస్టులు ఉన్నాయి. అలాగే బలిజిపేట మండలంలో 1 ఖాళీ పోస్ట్ ఉంది. అలాగే కొత్తగా 4 పోస్టులను అదనంగా యాడ్ చేశారు. అలాగే భోగాపురం మండలంలో 8 ఖాళీ పోస్టులు ఉన్నాయి. అంటే ఖాళీగా మిగిలిపోయినటువంటి పోస్టులు, ఆ పోస్టులకి అదనంగా మరొక 9 పోస్టులను యాడ్ చేశారు. ఇంకా బొబ్బిలి మండలంలో 4 పోస్టులు ఉన్నాయి. బొండపల్లి మండలంలో 11 ఒక అదనంగా 2 పోస్టులు యాడ్ చేశారు. ఇంకా అలాగే చీపురుపల్లిలో 4 పోస్టులు ఉన్నాయి.
దత్తరాజారు మండలంలో 5 పోస్టులు ఉన్నాయి. అది వీటికి జిల్లాలో ఈ 5 పోస్టులకు అదనంగా 23 పోస్టులను యాడ్ చేశారు. డెంకాడ మండలంలో ఖాళీ పోస్టులు ఏం లేవు, కొత్తగా 23 పోస్టులను జతపరిచారు. అలాగే జిఎల్పురం మండలంలో 5 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గజపతి నగరంలో 4 పోస్టులు ఉన్నాయి, ఈ 4 పోస్టులకి 3 పోస్టులు అదనంగా యాడ్ చేశారు. గంట్యాడ మండలంలో 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే గరివిడి మండలంలో 5 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గుర్ల మండలంలో 1 పోస్టు ఖాళీ ఉంది, ఈ 1 పోస్టుకి అదనంగా 31 పోస్టులను యాడ్ చేశారు. అలాగే గరుగుబిల్లి మండలంలో 5 పోస్టులు ఉన్నాయి, అదనంగా 3 పోస్టులను మళ్ళా యాడ్ చేశారు. జామి మండలంలో 10 పోస్టులు ఉన్నాయి, వీటికి 3 పోస్టులను అదనంగా యాడ్ చేశారు. జిఎమ్మ వలస మండలంలో ఖాళీ పోస్టులు ఏం లేదు, అయితే కనుక కొత్తగా 11 పోస్టులను జతపరిచారు. తర్వాత కుమరాడ మండలంలో 3 పోస్టులు ఉన్నాయి, ఈ 3 పోస్టులకు అదనంగా మరొక 11 పోస్టులను యాడ్ చేశారు. కొత్త వలస మండలంలో 9 పోస్టులు ఉన్నాయి, 9 పోస్టులకు అదనంగా 21 పోస్టులను యాడ్ చేశారు. కురుపాం మండలంలో 51 పోస్టులు అయితే ఉన్నాయి, ఈ 51 పోస్టులకి అదనంగా 42 పోస్టులను యాడ్ చేశారు. తర్వాత ఎల్కోట మండలంలో 1 పోస్ట్ ఉంది, మక్కువా మండలంలో 35 పోస్టులు ఉన్నాయి, అదనంగా ఇంకొక 14 పోస్టులను యాడ్ చేశారు. తర్వాత మెంటాడ మండలంలో ఖాళీ పోస్టులు అయితే ఏం లేవన్నమాట, 33 కొత్త పోస్టులను యాడ్ చేయడం జరిగింది. తర్వాత నెల్లిమర్ల మండలంలో 4 పోస్టులు ఉన్నాయి, అదనంగా 5 పోస్టులు యాడ్ చేశారు. పాచిపెంట మండలంలో 26 పోస్టులు ఉన్నాయి, అదనంగా 5 పోస్టులను మళ్ళా జతపరిచారు. పార్వతీపురంలో ఖాళీ పోస్టులు ఏం లేవు, కొత్తగా 9 పోస్టులను జతపరిచారు. తర్వాత పూసపాటిరేగ మండలంలో 12 పోస్టులు ఉంటే అదనంగా మరొక 14 పోస్టులను యాడ్ చేశారు. తర్వాత ఆర్బీపురం మండలంలో 1 పోస్టు ఖాళీ ఉంది, ఎస్కోట మండలంలో 39 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అదనంగా 2 పోస్టులను జతపరిచారు. తర్వాత సాలూరు మండలంలో 21 పోస్టులు ఉంటే అదనంగా 17 పోస్టులను జతపరచడం జరిగింది. తర్వాత సీతానగరం మండలంలో 2 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, తెర్లాం మండలంలో 3 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, మరొక 7 పోస్టులను అదనంగా యాడ్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత వేపాడ మండలంలో ఎటువంటి ఖాళీలు లేవు, 2 పోస్టులను కొత్తగా యాడ్ చేయడం జరిగింది. విజయనగరంలో 9 ఖాళీ పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి గ్రామ వాలంటీర్ ఉద్యోగాల ఖాళీల వివరాలు ఫ్రెండ్స్, ఖాళీల వివరాలు, అలాగే అదనంగా మంజూరైనటువంటి కొత్త పోస్టుల వివరాలు అన్నమాట. ఈ మండలాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. 10th క్లాస్ పాస్ అయ్యింది, ఆ గ్రామంలో నివాసం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయన్నమాట. అంటే మీ గ్రామంలో ఏ అంటే ఏ రిజర్వేషన్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో మీరే కనుక్కొనేసి విచారించుకొనేసి ఆ ఉద్యోగాలకు అర్హత కలిగిన వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ కూడా దొరుకుతుంది, అప్లికేషన్ ఫామ్ తీసుకునేసి అప్లికేషన్ ఫామ్కి తోడుగా మీ యొక్క ఆధార్ కార్డుని జిరాక్స్ కాపీని జతపరచాల్సింది ఉంటుంది. అలాగే మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ కాపీ, అంటే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు జిరాక్స్ కాపీని జతపరచాల్సింది ఉంటుందన్నమాట. అలాగే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ, దీనికి తోడుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటే కన్నా వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ జతపరచాలి. అలాగే మీ యొక్క నేటివిటీ సర్టిఫికేట్, నేటివిటీ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ని యాడ్ చేయాల్సింది ఉంటుందన్నమాట అప్లికేషన్ తోడుగా ఫ్రెండ్స్. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలన్నమాట. విశాఖపట్నం నగరపాలక సంస్థలో వార్డు వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు నిన్నటి రోజు. అలాగే విజయనగరం జిల్లాలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. మరిన్ని జిల్లాలకు సంబంధించి ఏమైనా నోటిఫికేషన్లను విడుదల చేస్తే కనుక నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి కింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.